हाय एवरीवन, माय नेम इज़ विजय। वेलकम टू वी बाइक्स। ना पेर विजय, ना मोबाइल नंबर 9640516171। एसआर नगर लो मादी शोरूम उंदी, पिल्लर नंबर 1009 दगर मा शोरूम उंटुंदी। सो इक्कड़ एंटंटे मोस्ट आफ् दि कस्टमर्स की प्री ओन्ड वेहिकल कोनालंटे एंटंटे फस्ट भयपड़ुतुंटारु, अंटे वेहिकल एला उंटुंदी, अदि एक्सीडेंट उंटुंदा, జెన్యున్ మీటర్ రీడింగ్ ఉంటుందా, లేకపోతే జెన్యున్ వెహికల్ మనకు మార్కెట్లో దొరుకుతుందా లేదా అని ఒక డౌట్స్ ఉంటాయి. మెయిన్గా అలాంటి డౌట్స్ ఎక్కువ వస్తుంటాయి. సో మన దగ్గర ఏంటంటే మేము నాన్ యాక్సిడెంటెడ్ జెన్యున్ మీటర్ రీడింగ్ ఉన్న వెహికల్స్ మాత్రమే తీసుకుంటుంటాము. సో దానివల్ల ఏంటంటే కస్టమర్స్ కూడా ఏంటంటే ఫ్యూచర్లో ప్రాబ్లం అనేది ఫేస్ చేయరు, ప్లస్ పీస్ ఆఫ్ మైండ్గా ఉంటారు. అలాంటిది మేము అష్యూరెన్స్ మేము ఇస్తున్నాం. సో మెయిన్గా ఏంటంటే కస్టమర్స్ కొనేటప్పుడు చూడాల్సింది ఏంటంటే వెహికల్ కండిషన్ ఎలా ఉంది. మనకు సిటీలో ఏంటంటే పార్కింగ్లో పెడుతుంటే స్క్రాచెస్ అలాంటివి ఎక్కువ అవుతుంటాయి, ప్లస్ ఇంజన్ ఏంటంటే బయట ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది, ఎక్కువ యూసేజ్ అవ్వడం వల్ల ఇంజన్ కూడా నలిగిపోయి ఉంటుంది. సో లెస్ దెన్ ఒక 30-40,000 కిలోమీటర్స్లో తీసుకుంటే వెహికల్ అనేది బాగుంటుంది. అది కాకుండా మీటర్ని కూడా ట్యాంపర్ చేస్తూ చేస్తారు బయట, కానీ మన దగ్గర అలాంటిది ఉండదు. ప్లస్ వెహికల్ జెన్యున్గా కండిషన్డ్ వెహికల్ మన దగ్గర దొరుకుతాయి, అది కూడా రీజనబుల్ రేట్స్. ఇంకా మన ఇది స్కూటర్స్ మాత్రమే కాకుండా బైక్స్, ఆల్ టైప్స్ ఆఫ్ బైక్స్ విత్ నాన్ యాక్సిడెంటెడ్ జెన్యున్ మీటర్ రీడింగ్ ఉన్నాయి మాత్రమే దొరుకుతాయి మన దగ్గర. ఇది ఎక్స్ట్రీము 2015 మోడల్, అరౌండ్ 33,000 అలా పడుతుంది. ఇంకా మెయిన్ ఇక్కడ మార్కెట్లో ఎక్కువగా నడుస్తున్నది వచ్చేసి క్లాసిక్ 350 కూడా బాగా సేల్స్లో ఉంది. అంటే నవేడేస్ ఏంటంటే సూటబుల్ ఫర్ ఎనీ పర్సనాలిటీ క్లాసిక్ 350 ఉంటుంది కాబట్టి. ఇది రాయల్ లుక్ కూడా ఉంటుంది. సో ఇది 350cc వెహికల్. వెహికల్ పవర్ పికప్ ఇది ట్రెండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇదే ఎక్కువగా ఉంది. ఇది 15 మోడల్ మన దగ్గర ఉంది, 95,000 పడుతుంది మన దగ్గర కాస్ట్. ఇది అరౌండ్ 90 వరకు మనము చేసిస్తాం. అంటే కొత్తది ఇప్పుడు ఇది 1,80,000 అలా పడుతుంది. సో 3 ఇయర్స్ ఓల్డ్ వెహికల్. మనకు మైలేజ్ ఇది వెహికల్లో కస్టమర్స్ వచ్చేసి ఎక్కువ మైలేజ్ కూడా చూడరు, అరౌండ్ 35-38 40 వరకు వస్తుంది. సింగిల్గా యూజ్ చేస్తే 40 వరకు వస్తుంది దీంట్లో. మెయిన్గా ఏంటంటే డ్రైవింగ్ కంఫర్ట్ చూస్తారు. సిటీలో డ్రైవ్ చేయాలనుకునే వాళ్ళు ఏంటంటే మెయిన్ స్కూటర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, అలాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తున్నారు. ఈ వెహికల్ ఏంటంటే కొంచెం రాయల్గా రాయల్ లుక్, వీక్లీ లాంగ్ డ్రైవ్స్ వెళ్ళే వాళ్ళు ఇలాంటి వెహికల్ కస్టమర్స్ ఈ వెహికల్ ప్రిఫర్ చేస్తుంటారు. స్టూడెంట్స్ ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తుంటారు. డ్రైవింగ్ ప్లెజర్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు మోస్ట్లీ ఈ వెహికల్ ప్రిఫర్ చేస్తారు. మోర్ పవర్ఫుల్ ఉంటుంది. దీంట్లో 500 కూడా ఉంటుంది, 350 కూడా ఉంటుంది. ఇందులో థండర్బర్డ్, క్లాసిక్, స్టాండర్డ్, ఎలక్ట్రా అని ఇన్ని మోడల్స్తో రాయల్ వస్తుంది. ఇది 18,900 కిలోమీటర్స్ తిరిగింది. వెహికల్ మనకు 90,000 వరకు వస్తుందండి. అది కాకుండా ఇంకా పల్సర్ ఎన్ఎస్, ఎఫ్జెడ్. ఇది పల్సర్ ఎన్ఎస్, పల్సర్ ఎన్ఎస్ 200cc. ఇది ఇది 60,000 తిరిగింది వెహికల్ కిలోమీటర్స్, 200cc. అండ్ మనం ఏంటంటే దీంట్లో ఏదైనా చిన్న డిఫెక్ట్స్ ఉన్నా కానీ కస్టమర్స్కి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఇమీడియట్గా మనం అన్ని రెక్టిఫై చేసి 1 మంత్ సర్వీసింగ్ కూడా మనం చేపించిస్తాము. సో ఫ్యూచర్లో కస్టమర్ కూడా ప్రాబ్లమ్స్ అనేది రాకుండా అతను ఇంకా మళ్ళీ ఫర్దర్గా ఒక రూపాయి కూడా పెట్టుకోకుండా మనము ఇస్తుంటాము. ఇది 200cc వెహికల్. ఇది మైలేజ్ అరౌండ్ 40 వరకు వస్తుంది. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 35,000కి ఇస్తున్నాం మనం, 15 మోడల్ కాబట్టి. ఇంకా దాని తర్వాత ఎఫ్జీ. ఇది కూడా యమహా ఎఫ్జీ. యమహా అనేది స్టూడెంట్స్ ఫుల్లీ క్రేజ్ ఉన్న మోడల్ ఇది. ఇది కూడా 2013 మోడల్. ఈ వెహికల్ వచ్చేసి 45,000 తిరిగింది. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి మనకు 35,000కి వస్తుంది. సో మన దగ్గర ఏంటంటే బైక్ తీసుకోవాలంటే చాలామంది సెకండ్ హ్యాండ్ వెహికల్ టోటల్గా క్యాష్లోనే తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి అపోహమ అవసరం లేదు. దీనికి ఏంటంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా లోన్స్ అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. లైక్ వీల్స్ ఈఎంఐ మనం టైఅప్తో ఉన్నాము. వీల్స్ ఈఎంఐ మనకు 70-80% డిపెండ్ అపాన్ కస్టమర్ ప్రొఫైల్ బేస్ పైన కూడా లోన్ అనేది వస్తుంది. ఈజీ ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ అప్ టు 36 మంత్స్ వరకు కూడా కస్టమర్ పే చేసుకోవచ్చు. అది మాత్రం కాకుండా బండి కొనేటప్పుడు చూడాల్సిన ఏంటంటే ఆర్సీ, ఒరిజినల్ ఆర్సీ ఉందా లేదా. ఆర్సీ ఉంటే దాని వెనకాల హైపోథికేషన్ ఏమైనా ఉందా, లోన్ ఉన్నదని ఇండికేషన్ హైపోథికేషన్ ఉంటాయి. సో హైపోథికేషన్ ఉంటే దాని వెనక మనకు కావాల్సిన ఫామ్స్ వచ్చేసి ఫామ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని బ్యాంకర్ ఇస్తుంటాడు. సో ఫామ్ 35 అని ఇస్తుంటాడు. దానివల్ల ఏంటంటే లోన్ క్లియర్ అయిందని ఇండికేషన్.
సో ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చూడాలి మెయిన్. అంటే చాలామంది ఏంటంటే రిజిస్ట్రేషన్ ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కన్సిడర్ చేస్తారు, అది కాదు. ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తే అది యాక్చువల్ ఇయర్ ఆఫ్ వెహికల్ మోడల్ అని అర్థం, అదొకటి. ప్లస్ వెహికల్ ఏంటంటే యాక్సిడెంట్ అయితే కొంచెం డౌట్గా చూడండి, వెహికల్ యాక్సిడెంట్ అయింది అది ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఏదైనా దానిపైన కేసులు ఉన్నాయా, పోలీస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అలాంటివి కూడా కొంతవరకు అవాయిడ్ చేయడమే బెస్ట్. యాక్సిడెంట్ వెహికల్స్ జెన్యున్గా ఉంటే ఏంటంటే మీరు కూడా పీస్ ఆఫ్ మైండ్గా ఉంటారు, ఫ్యూచర్లో ప్రాబ్లం అనేది ఫేస్ చేయాలి. ప్లస్ అది కాకుండా ఇన్సూరెన్స్ కంపల్సరీ నవేడేస్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అయింది. బయటికి వెళ్తే పోలీస్ వాళ్ళు మన సేఫ్టీ గురించి, మన వెహికల్ సేఫ్టీ గురించి ఇన్సూరెన్స్ అనేది అవసరం. సో ఇన్సూరెన్స్ అనేది మేము అడ్వైజ్ ఇస్తుంటాం కస్టమర్స్, వితౌట్ ఇన్సూరెన్స్ వెహికల్ నడపకుండా. సో అది ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ క్యారీ చేయాలి. పొల్యూషన్ చెక్ కూడా ఒకటి ఉంటే వెహికల్ ఇంకా సేఫ్టీ, మీకు మళ్ళీ ఎవరు కూడా మీ టైం వేస్ట్ అవ్వదు. రోడ్డుపైకి వెళ్ళినప్పుడు పోలీస్ వాళ్ళు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు, మీ టైం వేస్ట్ అనేది అవ్వదు. అదొకటి చూసుకోండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు. ఇవి ఇలాంటివన్నీ కూడా మేము ఫాలో అవుతూ వెహికల్స్ అనేది సేల్ చేస్తున్నాం. మా కస్టమర్స్ కూడా అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ప్లస్ తీసుకుంటారు ఇక్కడ వచ్చేసి వచ్చేసరికి మనకు స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు, స్టూడెంట్స్ వెహికల్ తీసుకుంటారు. కొన్ని రోజులు కోచింగ్ వచ్చేసి మళ్ళీ వెళ్తూ రీసేల్ కూడా మాకు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తూ వెళ్తుంటారు. తీసుకునేటప్పుడు వెహికల్ మళ్ళీ ఒకసారి కండిషన్ ఎలా ఉంది చెక్ చేస్తాము. యాక్సిడెంట్స్ అయినా ఏమైనా ఉన్నా అలాంటి మన డ్యామేజెస్ ఉంటే మళ్ళీ తీసుకోము. అలా మెయిన్ మంచి వెహికల్ మంచి కండిషన్ కొనే నేను కొంటే వెహికల్ ఎలా ఉంటుందో ఆ పద్ధతి ప్రకారం నేను నా కస్టమర్స్కి అలాగే ఇస్తుంటాను వెహికల్స్. సో ఫర్దర్గా వాళ్ళు కూడా ప్రాబ్లం ఫేస్ చేయకూడదనే మోటో మాది ఉంటుంది. సో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ కస్టమర్స్ మమ్మల్ని కాంటాక్ట్ చేయమని అంటాం ఎనీ టైమ్. ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు డిఫికల్టీ అవుతుంది, అవసరమైన టైంలో మనకు వెహికల్ అనేది అవసరం అవుతుంది. సో ఇలాంటి టైంలో ఏమైనా ప్రాబ్లం అయితే మాకు కాంటాక్ట్ చేస్తుంటాము. వెహికల్ ఏమైనా ప్రాబ్లం అయినా కానీ మేము రిపేర్ చేసి ఇస్తుంటాం. 1 వీక్ టు 10 డేస్లో కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చినా వితౌట్ ఎనీ సర్వీస్ ఛార్జెస్ ఏమీ లేకుండా ఏ ప్రాబ్లం ఉన్నా రెక్టిఫై చేసి ఇస్తుంటాం. సో వారంటీ ఆప్షన్స్ కూడా ఉంటాయి, కానీ కొంచెం ఛార్జెస్ అనేది ఉంటుంది ప్రీ ఓన్డ్ వెహికల్స్ కాబట్టి. సో ఏదైనా మీకు సమస్య ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. వెహికల్ డీటెయిల్స్ కానీ మీరు ఎంత వెహికల్ ఎంతవరకు కొనాలనుకుంటున్నారు, మీ సెకండ్ హ్యాండ్ వెహికల్ ఏదైనా ఉన్నా కానీ నాకు కాల్ చేయండి, నేను మీకు అడ్వైజ్ ఇస్తాను. నా నెంబర్ వచ్చేసి 9640516171. నా పేరు విజయ్, వి బైక్స్, ఎస్ఆర్ నగర్. థ్యాంక్ యూ.